రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు నమస్కారం. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నౌషద్ అలీ గారు. షుగర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే అండి. నమస్తే యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మధుమేహ వ్యాధి దినోత్సవం సందర్భంగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే షుగర్ వ్యాధిని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి, షుగర్ వ్యాధి అంటే ఏంది, వాటి లక్షణాలు ఏంటి, వాటి గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఓకే సార్. సార్ ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే కాబట్టి అసలు ఈ డయాబెటీస్ డే అనేది ఎందుకు జరుపుకుంటున్నాం, సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మధుమేహం అంటే డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి అంటాం తెలుగులో. ఈ మధుమేహ వ్యాధి అనేది చాలా ప్రాచీన కాలమైనటువంటి వ్యాధి. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచం మొత్తం కూడా చాలా ఎక్కువ మంది 161 మిలియన్ల మంది ఈ యొక్క మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వీరేంటంటే సరిగా అవగాహన లేకపోవడం, వ్యాధి అసలు ఎట్లా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా నిర్ధారణ చేసుకోవాలి, ఏం మందులు వాడాలి, వాటి వల్ల జరిగినటువంటి అనర్థాలు ఏంటి, ఇవన్నీ తెలియక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఏం చేసిందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అండ్ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ కలిసి ఒక రోజు 14వ తేదీన మధుమేహ వ్యాధి దినోత్సవంగా ప్రకటించారనమాట. అది ఎందుకనంటే ఈ మధుమేహ వ్యాధికి ముఖ్యంగా మనం వాడేటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బ్యాంటింగ్ గారి యొక్క గుర్తింపుగా 14వ తేదీన మనం ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఏం చేస్తాము అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క మధుమేహ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, వాటిని ఎట్లా నియంత్రణలో ఉంచుకోవాలి, వాటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా రాకుండా చూసుకోవాలి అనే దాని గురించి ప్రజలు అవగాహన తీసుకొస్తారు అన్నమాట. అది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఓకే సార్. ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్తో వస్తారు కదా, సో ఇయర్ థీమ్ ఏంటి? డయాబెటీస్ కేర్ యాక్సెస్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఏం చెప్పినామంటే ప్రతి ఇది ఒక 2021 నుంచి 2023 వరకు కూడా డయాబెటీస్ యాక్సెస్ అనేది ఒక థీమ్గా వచ్చింది. ఈ ఇయర్ ఏం చేసామంటే డయాబెటీస్ కేర్ యాక్సెస్ అని అనమాట. అంటే మనం మధుమేహ వ్యాధికి ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి, దాని యొక్క అవగాహన కలిగించడం అనమాట. ఓకే సార్. మనము చూసినట్లయితే అంటే ఇది వరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు అతి తక్కువ వయసులోనే షుగర్ వ్యాధికి గురవుతూ ఉన్నారు, సో దీన్ని జబ్బు అనడం కంటే అది సాధారణం అన్నట్టు అయిపోయింది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇప్పుడు. సో అసలు ఇంత తక్కువ వయసులోనే ఎక్కువ మంది షుగర్ వ్యాధికి లోనవడం గల కారణాలు ఏంటంటారు? గుడ్ క్వశ్చన్. ఇది చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మనం నిశ్చల జీవన శైలిలో మార్పులు వచ్చినాయి అనమాట. అంతకుముందు ఏంటంటే మనం ప్రతిరోజు పల్లెల్లో అంతేకాకుండా ఏమైందంటే ఇప్పుడు పాతకాలంలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఎక్కువ మంది పట్టణాలకు వచ్చేస్తున్నారు, గ్రామాల్లో ఉండట్లేదు, పట్టణీకరణ అనేటువంటిది ఎక్కువైపోయింది, జీవన శైలిలో మార్పులు వచ్చాయి, తినే తిండిలో మార్పులు వచ్చాయి, వాకింగ్ చేయడం కానీ, వ్యాయామం చేయడం కానీ, యోగా చేయడం కానీ ఇలాంటివన్నీ ఏమి లేవు. బిజీ షెడ్యూల్ లైఫ్లో ఉదయాన్నం లేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, నైట్ అయిపోతుంది, వస్తారు, తింటారు, పడుకుంటారు, అంటే నిశ్చలంగా ఉంటున్నారు అన్నమాట. వాకింగ్ లేదు, యోగా లేదు, వీటన్నిటి వల్ల తినే తిండి కూడా ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. వీటి వల్ల ఏమవుతుంది అంటే అతి తక్కువ వయసులోనే మనము ఈ యొక్క షుగర్ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో చూసుకున్నట్లయితే స్కూల్కి ఉదయాన్నే స్కూల్కి పంపిస్తాము, 7-7:30 కల్లా వెళ్ళిపోతుంటారు, ఈవినింగ్ వచ్చేసరికి 7-8 అవుతూ ఉంది, తర్వాత తింటారు, పడుకుంటారు, క్రీడలు అన్నట్టు లేవు, ఆటలు ఆడుకోవడం కానీ ఇవన్నీ ఏం లేవు. ఈ యొక్క జీవన శైలిలో మార్పులు వచ్చిన మూలంగా ఈ మధ్య మనం ఎక్కువగా ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులను చూస్తున్నాము. అది తక్కువ వయసులో 18 సంవత్సరాల లోపలే మనం ఎక్కువ మందిని కూడా షుగర్ వ్యాధిగ్రస్తులను చూస్తున్నాం అనమాట. ఓకే. అలాగే సార్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం స్వీట్స్ తినడం లేదంటే చక్కెరకి సంబంధించి ఎక్కువగా తినడం వీటి వల్లే పెద్ద అయ్యాక షుగర్ వస్తుందా అని చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, సో ఇది మిత్తా ఫ్యాక్టా?
అది అపోహ. షుగర్ ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి రాదు. షుగర్ వ్యాధి వచ్చేదానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ అనేటువంటిది తగిన మోతాదులో ఉత్పత్తి కాకపోవడం, లేకపోతే ఇన్సులిన్ యొక్క నిరోధకత అనేది ఉండడం అనమాట. అంతేగాని మనము చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే షుగర్ వ్యాధి వస్తుంది అనేది అది పెద్ద అపోహ. ఓకే, అసలు షుగర్ ఎన్ని రకాలు సార్? షుగర్ వ్యాధి జనరల్గా ఏంటంటే మనం మూడు రకాలుగా చెప్తాం అనమాట. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని గ్రాస్గా. ఈ యొక్క టైప్ 1 డయాబెటీస్ అనేది పుట్టంగానే చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళలో ఇన్సులిన్ అనేటువంటిది అసలు ఉత్పత్తి జరగదు. బీటా కణాల నుంచి ఈ యొక్క ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది, అది ఉత్పత్తి అనేటువంటిది ఉండనే ఉండదు. టైప్ 2 ఏంటంటే ఇన్సులిన్ ఉన్నా కానీ కూడా దాని యొక్క పనితనం ఉండదు అనమాట, నిరోధకత అనేటువంటి ఉంటుంది, ఇన్సులిన్ నిరోధకత అంటాం అనమాట. ఈ విధంగా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ జనరల్గా 20 సంవత్సరాలు పైబడిన తర్వాత అలా ఒబేసిటీ ఉండే వాళ్ళకి వీళ్ళలో చూస్తూ ఉంటాం అనమాట. జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఏంటంటే మనము గర్భధారణ ధరించినప్పుడు కొంతమంది లేడీస్కి షుగర్ వ్యాధి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా వరకు ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోవచ్చు, లేదా కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే సార్, ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి మనం ఎలా తెలుసుకోవాలి, మనకు వచ్చిందని వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎక్కువ మామూలుగా ఏంటంటే ఈ యొక్క షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా యూరిన్ వచ్చేస్తుంటుంది, అతిమూత్రం అంట అనమాట. అతిగా మూత్రించడం, ఆ తర్వాత అతిగా తినడం, అతిగా దాహం వేయడం, ఈ మూడు లక్షణాలు అంటే పాలియూరియా, పాలిడిప్సియా అండ్ పాలిఫేజియా అని అనమాట. ఈ మూడు లక్షణాలు ఉంటాయి. అంతే అంతేకాకుండా ఇవన్నీ ఉన్నా కానీ కూడా చాలామంది ప్రజలు ఏంటంటే వీటిని కేర్లెస్ చేస్తారు, పట్టించుకోరు. జనరల్గా మన ఇండియన్ సెటప్లో ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఎట్లా వస్తారంటే కాంప్లికేషన్స్ డెవలప్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తుంటారు, మన దగ్గరికి షుగర్ వచ్చింది అని చెప్పేసి. ఎట్లా అంటే బరువు తగ్గిపోతారు, అమాంతంగా బరువు తగ్గిపోవడము, తర్వాత కాళ్ళు మంటలు అని చెప్పి రావడము, ఇలా ఉన్న ఇలాంటి లక్షణాలతో వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు మేము ఏంటంటే టెస్ట్ చేసి, బ్లడ్ టెస్ట్ చేసి తినక ముందు 126 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ కంటే షుగర్ లెవెల్స్, తిన్న తర్వాత 200 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ కంటే షుగర్ లెవెల్స్ ఉన్నట్లయితే మనం షుగర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారిస్తున్నాం. ఓకే, రైట్ సార్. సో డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు, షుగర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. రైట్ సార్. అలాగే మనము HbA1c అనే టెస్ట్ పేరు కూడా వింటూ ఉంటాం. సో అసలు ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎవరు చేసుకోవాలి? షుగర్ వ్యాధి అనే ఇప్పుడు అంత పాతకాలంలో ఏంటంటే HbA1c అనేటువంటిది షుగర్ నిర్ధారణ కోసం ఉపయోగించవాలని కాదు, కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే HbA1c అనేది షుగర్ వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసేదానికి, అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉండే వాళ్ళలో గత 3 నెలల నుంచి వాళ్ళ యొక్క యావరేజ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, గ్లూకోజ్ లెవెల్స్ యావరేజ్గా ఎంత ఉంటున్నాయని కనుక్కునే దానికోసంగా మనం వాడుతుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనము HbA1c అనేటువంటి చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు HbA1c కానీ 5.6 కంటే తక్కువగా ఉన్నట్లయితే షుగర్ వ్యాధి లేదు అని, 5.7 నుంచి 6.4% ఉన్నట్లయితే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని, HbA1c 6.5% కంటే ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా HbA1c 7 కంటే తక్కువగా ఉంచుకుంటే చాలా మంచిది. వాళ్ళకి డెవలప్ అయ్యేటటువంటి కాంప్లికేషన్స్ అనర్థాలు ఏమైతే ఉంటాయో అవి చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, కిడ్నీ ట్రబుల్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాటికి ఏంటంటే మనం స్ట్రిక్ట్గా HbA1c మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు 8 ఆ రేంజ్లో పెట్టుకున్న కానీ కూడా దానివల్ల అనర్థాలు రాకుండా చూసుకోవచ్చు. ఓకే. అలాగే సార్, ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు జీవితకాలం మందులు వాడుతూనే ఉండాలా? వాడాలి. కాకపోతే ఏంటంటే కొద్దిగా బార్డర్ లైన్లో ఉండేవాళ్ళు, షుగర్ వచ్చే లక్షణాలు ఉండేవాళ్ళు, వీళ్ళు ఏం చేయంటే మన జీవనశైలి మార్పులు చెప్పినట్లు వాకింగ్ చేయడం, యోగా చేయడము, ఆహారపు అలవాట్లలో మార్చుకోవడము, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడము, ఇలా చేసి కొంతకాలం మనం ప్రివెంట్ చేయొచ్చు రాకుండా. కానీ ఎప్పటికి కూడా ఈ న్యూట్రిషన్ థెరపీ అండ్ వ్యాయామము అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈ యొక్క షుగర్ వ్యాధికి. ఇవి చేసుకున్నట్లయితే మనం మందులు లేకుండా కూడా చాలా వరకు కూడా నియంత్రణలో ఉంచుకునేదానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే. అలాగే సార్, ఇప్పుడు స్టార్టింగ్లో షుగర్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు మెడిసిన్స్ ద్వారానే అంటే మెడిసిన్స్ అప్పటికప్పుడే స్టార్ట్ చేసేయాలా, లేదంటే ఏదన్నా మనం ఇంటి చిట్కాల ద్వారా దాన్ని నియంత్రించుకోవడానికి అవుతుంది? ఇప్పుడు అది చెప్పాం కదా, ఇప్పుడు షుగర్ లెవెల్స్ తినక ముందు 126, 140, 130 అట్లా ఆ రేంజ్లో ఉండి తిన్న తర్వాత 200 నుంచి 240, 230 ఇలా ఉండేవాళ్ళు, అది స్టార్టింగ్ స్టేజే కాబట్టి మందులు అంత అవసరం ఏం లేదు. వాళ్ళు ఆహార పదార్థాల్లో అలవాట్లు మార్పులు తెచ్చుకొని వాకింగ్ చేసి ట్రై చేయొచ్చు. కానీ చాలా వరకు కూడా అది నియంత్రణలో రాకపోవడం వల్ల ఏం చెప్తామంటే మెట్ఫార్మిన్ అనేటువంటి ట్యాబ్లెట్ ఉంది అర్లీ స్టేజ్లో వాడేదానికి, అది తక్కువ డోసులో వాడండి అని చెప్పి చెప్తుంటాం. ఓకే. అలాగే సార్, షుగర్కి సంబంధించి ఏ టెస్టులు చేసుకోవాలి, ఎన్ని నెలలకు ఒకసారి చేసుకోవాలి?
ప్రతి మామూలుగా షుగర్ లెవెల్ ప్రతి వచ్చిన ప్రతిసారి కూడా తినక ముందు తిన్నాక షుగరే కాకుండా ఒక ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, లివర్ చెక్ చేసుకోవాలి, తర్వాత కిడ్నీలో పనితనం ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి, ఈసీజీ తీసుకోవాలి, ఇవి వీటితో పాటు నరాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి డాక్టర్ స్టడీస్ చేస్తూ ఉంటాం అనమాట. అవి అవసరమైన వాళ్ళకి చేస్తాము. అంతేకాకుండా న్యూరోపతి స్టడీస్ ఉంటాయన్నమాట, నరాలు వీక్నెస్ ఉండే వాళ్ళకి ఇవి చేసుకుంటూ ఉండాలి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు షుగర్కి సంబంధించి ఈ మెడిసిన్స్ కావచ్చు, ఇంకా ఇంటి చిట్కాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా, సో ఇవన్నీ చాలా మంది ఏంటంటే కొద్దిపాటు కొద్ది కాలం చేసేసి ఆపేస్తూ ఉంటారు మెడిసిన్స్ అనేది వాడకుండా. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఇతర సమస్యలు ఏమేమి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏంటంటే మనము ఇప్పుడు డైటింగ్ మీరు చెప్పినట్టు డైటింగ్ చేస్తారు, వెయిట్ తగ్గేదానికోసంగా చేస్తారు, షుగర్ నియంత్రణ కోసం చేస్తూ ఉంటారు. అది ఒక్కసారిగా ఏమవుతుందంటే ఆపడం వల్ల వాళ్ళ మెటబాలిక్ రేట్ అనేటువంటిది చేంజ్ అవ్వడం మూలంగా మరలా వాళ్ళు ఆ యొక్క వెయిట్ గెయిన్ అయిపోవడము, షుగర్ నియంత్రణ లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం తూచా తప్పకుండా క్రమంగా వ్యాయామం అనేటువంటిది చేయాలి. ఆ యొక్క డైట్ ఏమైతే కంట్రోల్లో ఉంచుకున్నామో కార్బోహైడ్రేట్ తక్కువగా తీసుకొని వెజిటేబుల్స్ ఆ తర్వాత వచ్చేసి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క మరలా మనము వెయిట్ గెయిన్ అవ్వకుండా షుగర్ నియంత్రణ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది లేకుండా ఉన్నట్లయితే ప్రాబ్లం అనేటువంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని వాళ్ళని తూచా తప్పకుండా ఆ యొక్క ఏమైతే అలవాట్లు ఏదైతే మార్చుకున్నారో వాటిని కంటిన్యూ చేయమని చెప్పి చెప్తూ ఉంటాము. ఓకే సార్, ఇన్సులిన్ అనగానే మాకు షుగర్ పెరిగిపోయింది, అసలు మేము ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం షుగర్కి సంబంధించి అని అనుకుంటూ ఉంటారు. అసలు ఇన్సులిన్ అనేది షుగర్కి సంబంధించి ఎప్పుడు యూజ్ చేస్తారు, ఏ స్టేజ్లో యూజ్ చేస్తారు? ఇన్సులిన్ అనేటువంటిది ఇప్పుడు పాతకాలంలో అయితే ఏమనే వాళ్ళంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఇన్సులిన్ వాడాలి, అంతవరకు కూడా మనం మాత్రలే వాడుకుంటూ ఉంటే మనకి షుగర్ నియంత్రణ వస్తుంది. మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటేనే ఇన్సులిన్ పెడతారు అనేటువంటి అపోహ అనేటువంటిది సమాజంలో ఉంది. ఇది చాలా చాలా తప్పు. షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కూడా మనం ఇన్సులిన్ అనేటువంటిది వాడచ్చు. అసలు షుగర్ వ్యాధికి మెయిన్ ట్రీట్మెంట్ ఇన్సులిన్ మాత్రమే. ఇన్సులిన్ అనేటువంటిది వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే మనం ఎంత మోతాదులో మనం వేసుకుంటున్నాము, మనం ఏం తింటున్నాము అనే దాన్ని బట్టి టైట్రేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అయితే మనం ఎన్ని పాయింట్లు అయితే సూచించామో అన్ని పాయింట్లు పేషెంట్ వేసుకొని తినకుండా టైంకి తినకుండా ఉన్నట్లయితే ఏమవుతుంటాయి, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతుంటాయి. ఆ భయంతో అంతేకాకుండా రోజు ఇన్సులిన్ అనేటువంటి సూది కాబట్టి గుచ్చుకోవడము అనేటువంటిది ఒక సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ వేసుకోవడానికి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించరు. కాకపోతే షుగర్ వ్యాధికి గుడ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇన్సులిన్. ఓకే, సో ఇన్సులిన్ అనేది తప్పనిసరి, ఏ స్టేజ్ లో అయినా వేసుకోవచ్చు. ఇన్సులిన్ అనేది షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కూడా వేసుకోవచ్చు. ఓకే రైట్ సార్. సో డాక్టర్ గారితో మాట్లాడాలనుకునే వారు 0861230399 కి కాల్ చేయండి. అలాగే సార్ ఇప్పుడు ఆహార విషయాలకు వస్తే చాలా మంది చపాతీలు తింటే మాకు షుగర్ డౌన్ అయిపోద్ది అంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, రైస్ తీసుకుంటే ఇంకా షుగర్ పెరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అసలు రైస్కి చపాతీలకి తేడా ఏంటి? మనం ఏంటంటే ఏం తింటున్నాం అనేది కాదు, ఎంత కెలోరీస్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు గోధుమల నుంచి మనకి ఎన్ని కెలోరీస్ వస్తుంది, రైస్ వరి అన్నం తినడం వల్ల ఎన్ని కెలోరీస్ వస్తున్నాయి అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది, అదేం తేడా ఉండదు. ఇప్పుడు చపాతీ తినండి అన్నామంటే ఒక 5-6 చపాతీలు తినడము అది కాదు కదా, ఏదో 1-2 చపాతీ తిన్నట్లయితే దానివల్ల వచ్చే కెలోరీస్ తక్కువ కాబట్టి కొంతవరకు మనకి షుగర్ కంట్రోల్ అనేది ఉంటుంది. అంతేగాని చపాతి తినమన్నాం కదా 10 చపాతీలు 5 చపాతీలు తినడం వల్ల రైస్ తినడం వల్ల తేడా ఏమి ఉండదు. అందువల్ల ఏంటంటే ఏం తీసుకుంటామో దాని కూడా ఎంత మోతాదులో తింటున్నాము అనేది మనకి ఇంపార్టెంట్. రైస్ తిన్నా కానీ కూడా రైస్ ఎంత తింటున్నామో తక్కువ మోతాదులో రైస్ తీసుకొని వెజిటేబుల్స్ లేకపోతే ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకుని తిన్నట్లయితే అది ఈక్వల్ టు చపాతీ. కాబట్టి కెలోరీస్ అనేటువంటి ఎంత వస్తున్నాయి అనేది నెట్ కెలోరీస్ ఎంత వస్తుంది మన మెటబాలిక్ రేట్ని బట్టి మనం నిర్ధారణ చేసుకొని అంతే తినాలి. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఎంత వర్క్ చేస్తున్నాము, సెడెంటరీ లైఫా లేకపోతే యాక్టివ్గా ఉంటున్నామా, లేదు డైలీ జాగింగ్ చేస్తున్నాము, వాకింగ్ చేస్తున్నాము, కొద్దిగా రన్నింగ్ చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళు కొద్ది ఎక్కువ మోతాదులో కెలోరీస్ తీసుకోవచ్చు. లేదు తీసుకున్న తర్వాత కెలోరీస్ ఖర్చు చేయడానికైనా తగిన మోతాదులో మనం వ్యాయామం చేయాలి, ఆ విధంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం సార్ బూడిది గుమ్మడికాయ జ్యూస్ అని మెంతులని ఇవన్నీ వింటూ ఉన్నాం కదా, ఇవి చేస్తే నిజంగానే షుగర్ తగ్గద్దంటారా? అది వాళ్ళ వాళ్ళ నమ్మకాలు. మేమైతే నేనైతే ఏం చెప్తానంటే వాడండి, దాంతోపాటు మందులు వాడండి, ప్యూర్లీ దాంతోనే తగ్గిపోతుంది అనేది మేమైతే చూడలేదు. దానివల్ల కొంత తగ్గొచ్చేమో, కొంత మోతాదులో తగ్గుతుంది, ఒక 10 మిల్లీగ్రాములు మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువగా పెద్దగా తగ్గదు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం వద్దని చెప్పాం, వాడుకోండి, కానీ దానివల్ల బెనిఫిట్ అంటే ఉంటుంది అనేది మార్జినల్ బెనిఫిట్. ఓకే, అలాగే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి భుజాలు నొప్పులు వస్తూ ఉంటాయి, కాళ్ళకి తిమ్మిర్లు పడుతూ ఉంటాయి, చేతులు కూడా ఎక్కువసేపు వాళ్ళు
అలానే పెట్టుకున్నారంటే తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయంటారు. సో ఈ తిమ్మిర్లు రావడానికి కారణాలు ఏంటి? ఇది షుగర్ అనేటువంటిది ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా మనం కంట్రోల్గా కానీ పెట్టుకోకపోతే ఈ షుగర్ అనేటువంటిది నరాల మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. నరాలు అనేటువంటివి వీక్ అవుతాయి, దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా పొజిషన్ చేంజ్ చేసినా కానీ కూడా మనకి తిమ్మిరి పట్టేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనంటే షుగర్ని నియంత్రణలో ఉంచుకోవాలి. దాంతోపాటు మల్టీవిటమిన్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అవి తీసుకొని B12 థైమిన్ ఈ సప్లిమెంటేషన్స్ తీసుకోవడం వల్ల వాటిని నివారణ చేయొచ్చు మనం. ఓకే, అలాగే సార్ ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే ఇతర సమస్యల గురించి కూడా తెలియజేస్తారా? షుగర్ అనేటువంటిది మనం కంట్రోల్లో పెట్టుకోకుండా ఉన్నట్లయితే మనగా ఎమర్జెన్సీగా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అంటే సీరియస్ కాంప్లికేషన్స్ అవి డయాబెటిక్ కీటోసిరోసిస్ అంటాం, హైపర్ గ్లైసిమిక్ హైపరాస్మల్ స్టేట్ అంటాం. ఇవి చాలా సీరియస్ కండిషన్స్, ఎమర్జెన్సీగా వాటిని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇంటెన్సివ్ కేర్లో పెట్టి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి అది దేనివల్ల ప్రెసిపిటేట్ అయిందో కారణాలను వెతుక్కొని వాటిని ట్రీట్మెంట్ ఇచ్చుకొని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వృద్ధాప్యంలో ఇంకో సమస్య ఏంటంటే షుగర్ పడిపోవడం అన్నమాట. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ సరిగ్గా టైంకి తినరు, తినకుండా ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, తినరు, దానివల్ల షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సమస్యలు అటువంటివి చాలా ప్రమాదకరమైనవి, వీటిని మనం అర్జెంటుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఏంటంటే దీర్ఘకాలికంగా మనం షుగర్ని కానీ నియంత్రణలో ఉంచుకోకపోతున్నట్టయితే ఏమవుతుందంటే గుండె మీద ప్రభావం చూపిస్తుంది, హార్ట్అటాక్ అలాంటివి వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీలు చెడిపోతాయి, నరాలు చెడిపోతాయి, కంటి నరం చెడిపోతుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాము, డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము మూత్రపిండాలు చెడిపోవడం మూలంగా, డయాబెటిక్ న్యూరోపతి అంటాం నరాలు చెడిపోవడం మూలంగా, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం అన్నమాట, కాలి యొక్క నరాలు పనితనం తగ్గిపోతుంది, దానివల్ల కాలు మొద్దుబారిపోతుంది, నల్లగా మారిపోతుంది, ఒకసారి గ్యాంగ్రీన్ అంటాం నల్లంగా మారిపోయి మొత్తం కోసాల్సి వస్తుంది, కాలు తీసేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు అంటే వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు కంటి సమస్యలు అన్నారు కాబట్టి ఎలాంటి కంటి సమస్యలు వస్తాయి కూడా తెలియజేస్తారా? ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, దీంట్లో ప్రొలిఫరేటివ్ అండ్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే రెండు రకాలు ఉంటాయన్నమాట. ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా సీరియస్ కండిషను, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది కొద్దిగా బెటర్గా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క పేషెంట్ ప్రతి సంవత్సరము షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కంటి చెకప్ అనేది చేయించుకోవాలి. 45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఇయర్ కూడా వాళ్ళు రెటినా చెకప్ అనేటువంటిది చేయించుకోవడం మస్ట్గా ఉండాలి. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. ఓకే సార్, అలాగే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి బీపీ వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి అనేటువంటిది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బీపీ అనేటువంటిది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఏమవుతుందంటే ఈ యొక్క షుగర్ వ్యాధి ఉండడం వల్ల అథెరోస్క్లెరోసిస్ అనేటువంటిది ఫ్లేరప్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ని బీపీ అనేటువంటిది 130/80 కంటే కూడా తక్కువగా ఉంచుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కంపల్సరీగా బీపీ చెకప్ అనేటువంటిది పీరియాడికల్గా చేయించుకుంటూ ఉండాలి. అలాగే గుండెకి సంబంధించి సడన్గా స్ట్రోక్స్ రావడం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ మనం కోవిడ్ ఎక్కువ చూస్తున్నాం కనుక ఇవి ఎలా సార్, దీనికి నియంత్రణ ఏంటి? ఈ షుగర్ ఉన్న వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క గ్లైసిమిక్ అంటే మనం బాడీలో ఉన్నటువంటి శరీరంలో గ్లైసిమిక్ స్టేటస్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క నరం అనేటువంటిది వీక్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా గుండె యొక్క నరాలు కూడా వీక్ అయిపోతాయి. దీని ఏమంటామంటే సైలెంట్ మయోకార్డ్ ఇన్ఫెక్షన్, అసలు ఏం తెలియదు, గుండె నొప్పి కూడా రాకుండా కూడా పేషెంట్ కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ సైలెంట్ మయోకార్డ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా మనము షుగర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క షుగర్ వ్యాధిన ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పీరియాడికల్గా ఈసీజీలు తీసుకోవడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. ఇలా చేసుకొని కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుకోవడము, తర్వాత షుగర్ని నియంత్రణలో ఉంచుకోవడము, వ్యాయామం చేయడము, ఎక్సర్సైజ్ చేయడము అవి చేయాలి. ముఖ్యంగా ఇంకేంద కరోనా తర్వాత ఈ యొక్క షుగర్ స్టేటస్ అనేటువంటిది చాలా మార్పులు వచ్చాయి. షుగర్ ట్రీట్మెంట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. పేషెంట్ అంతకుముందు షుగర్ లేకుండా ఉంటాడు. కరోనా వచ్చినప్పుడు మనం స్టిరాయిడ్స్ అనేటువంటివి ఎక్కువగా మోతాదులో వాడడం మూలంగా వాళ్ళు షుగర్ వ్యాధిని బాధపడుతున్నారు అన్నమాట. చాలామంది పేషెంట్ని చూస్తున్నాం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత, అంతకుముందు కరోనాకు ముందు షుగర్ ఉండదు, కరోనా తర్వాత షుగర్ వ్యాధి వస్తుంది.
అంతేకాకుండా నియంత్రించడం చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. చాలా వరకు పేషెంట్లు షుగర్ లెవెల్స్ అంటే 300 కంటే ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళకి మనం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం అయితే వస్తూ ఉంది. అంతకుముందు ఇన్సులిన్ లేకుండా షుగర్ మాత్రతోనే కంట్రోల్లో ఉండే వాళ్ళకి ఇన్సులిన్ వాడడం జరుగుతుంటుంది. అంతేకాకుండా కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు షుగర్ని నియంత్రణ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అది ఇదేమంటే స్టెరాయిడ్స్ అనేటువంటివి వాడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి మార్పులు చూస్తూ ఉన్నాం. దానివల్ల దానికి ఏంటంటే మంచి మందులు వాడుకొని డైట్ కంట్రోల్ చేసుకొని వ్యాయామం కానీ చేసినట్టయితే చాలా వరకు కంట్రోల్గానే ఉన్నారు. చాలామంది పేషెంట్లు కూడా కరెక్ట్గా మనం షుగర్ మానిటరింగ్ చేసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవ్వకుండా ఉంటున్నారు. కానీ కొంతమంది పేషెంట్లు ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా ఈ కరోనా వ్యాధి పెట్టిన తర్వాత వేరే సమస్యలు ఏవాస్కర్ నెక్రోసిస్ అనేవంట ఫీమర్ ఏవాస్కర్ నెక్రోసిస్ అయిపోవడము, కాలికి గ్యాంగ్రీన్ అయిపోవడం ఇలాంటి కొన్ని వేరే సమస్యలు చూస్తున్నాం. కంటి చూపు కూడా ఇబ్బంది పడ్డము, కంజంక్టివైటిస్ అవడం దీర్ఘకాలికంగా ఇలాంటివి కూడా చూస్తున్నాం అన్నమాట. షుగర్ పేషెంట్స్లో వేరే యొక్క కాంప్లికేషన్స్ కరోనా వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే రైట్ సార్, సురేష్ గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రైట్ ఓకే సార్, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి, 0861-230-3999. ఓకే రైట్. అలాగే సార్ ఇప్పుడు లంగ్స్కి సంబంధించి షుగర్ వల్ల ఎలాంటి జబ్బులు అనేది రావచ్చు? ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క లంగ్ కెపాసిటీ అనేటువంటిది తగ్గుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనము పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ చేస్తూ ఉంటాము. ఇది చేసినప్పుడు టోటల్ లంగ్ కెపాసిటీ అనేటువంటిది తగ్గుతుంది, తర్వాత టైడల్ వాల్యూమ్ తగ్గుతుంది, వీళ్ళకి గాలి పీల్చుకునే సామర్థ్యం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. చిన్న పని చేసినా కానీ కూడా, కొద్దిగా మెట్లు ఎక్కినా కానీ, కొద్దిగా వర్క్ ఎక్కువ అయినా కానీ కూడా ఆయాసంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇదంతా ఏంటంటే ఈ యొక్క లంగ్లో ఇంటర్స్టిషియల్ మెంబ్రేన్ అనేటువంటి ఉంటుంది. ఈ ఇంటర్స్టిషియల్ మెంబ్రేన్లో చేంజెస్ రావడం మూలంగా వీళ్ళ యొక్క గాలి పీల్చుకునే సామర్థ్యం అనేటువంటిది షుగర్ వ్యాధి గ్రస్తుల్లో తక్కువగా ఉంటుంది. ఓకే సురేష్ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు సార్, తీసుకుందాం. సో సురేష్ గారు మీరు కరెక్ట్గా కాల్ కనెక్ట్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అయిపోతున్నట్టుంది మీకు, మీరు కరెక్ట్గా మీరు చూసుకొని చేయండి. మీకు కాల్ కనెక్ట్ చేసే వరకు దయచేసి లైన్లో ఉండండి. ఇప్పటికి రెండు సార్లు చేశారు, బట్ కాల్ తీసుకోగానే మీది డిస్కనెక్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని చేయండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు మనకి కడుపుకు సంబంధించి అంటే స్టమక్కి సంబంధించి కూడా ఇండైజెషన్స్ కావచ్చు, ఇంకా పేగులకి పెద్ద పేగుకు సంబంధించి కూడా మనము చూస్తూ ఉంటాం షుగర్కి సంబంధించి, వీటికి ఎలాంటి జబ్బులు రావచ్చు? షుగర్ అనేటువంటిది నియంత్రణ ఇప్పుడు జనరల్గా పేగు యొక్క సమస్యలు సాధారణంగా అంటే షుగర్ నియంత్రణలో ఉండే వాళ్ళకి చూడము. షుగర్ అన్నటువంటిది ఎవరైతే నియంత్రణలో ఉంచుకోకుండా దీర్ఘకాలికంగా అలాగే కేర్లెస్ చేస్తారో వాళ్ళు ఏమవుతుందంటే పేగు యొక్క నరాలు అనేటువంటివి చెడిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే పేగు యొక్క కదలికలు ఉండవు, దానివల్ల పెద్ద పేగు అయిపోతే పెద్దది అయిపోతుంటుంది, మోషన్ రాదు. ఎన్ని మందులు వాడినా కానీ కూడా మోషన్ రాకుండా ఉండడము, ఎలాంటి పద్ధతులు పాటించినా కానీ కూడా మోషన్ రాకపోవడము, కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. దీని ఏమంటామంటే డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటామన్నమాట. ఈ యొక్క పేగు యొక్క కదలికలు పూర్తిగా తగ్గిపోతాయి. వీళ్ళంటి దానికోసం ఏం చేస్తామంటే పేషెంట్ని ముందుగానే చెప్తామన్నమాట, అర్లీగానే మీరు నియంత్రణలో ఉంచుకోవాలి, నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, మీకు మెయిన్ పేగుల్లో కదలికలు తగ్గుతాయి. ఈ యొక్క మార్నింగ్ లేయంగానే వాళ్ళు వాకింగ్ చేస్తాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మోషన్ రాకపోతే ఏం చేస్తాం, నీళ్ళు తాగమంటాం, ఎక్కువ నీళ్ళు తాగండి, వాకింగ్ చేయండి, అలాంటప్పుడు మామూలు జనరల్గా అయితే మోషన్ పాస్ చేస్తారు, ప్రాబ్లం రాదు. కానీ వీళ్ళకి ఎన్ని చేసినా కానీ కూడా ఎన్ని మందులు వాడినా కానీ కూడా మోషన్ రావడం చాలా కష్టమవుతుంది. ఈవెన్ ఒకసారి ఎనిమా ఇచ్చినా కానీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో అంత సీరియస్ అయ్యేటటువంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. దానివల్ల ఏం చెప్తామంటే ఇది ఈ విధంగా జరగకుండా ఉండాలి అని అంటే ముందు నుంచి కూడా షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఓకే రైట్ సార్. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సురేష్ గారు డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సురేష్ గారు. సార్ మా నాన్న వయసు 55 ఏళ్ళు. ఓకే. నాకు 30 ఏళ్ళు ఉంటాయి సార్. ఓకే. మా నాన్నకి షుగర్ కొంచెం లైట్ గా ఈ మధ్య వచ్చింది. ఓకే. ఎక్కువ లేదు, తక్కువగానే ఉంది. నాకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్ ఫ్యూచర్ లో? డెఫినెట్ గా ఉంటాయండి. మీరేం చేస్తారు? ప్రైవేట్ ఎంప్లాయ్ సార్. అదే మీరు మామూలుగా జనరల్గా డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి నియంత్రణలో ఉంచుకోవడం వల్ల మనకి షుగర్ వ్యాధి పడేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ కానీ షుగర్ వ్యాధి ఉన్నట్లయితే మనకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కానీ రాకుండా ప్రివెంట్ చేసుకునేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ.
సో మీరు ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తగా కానీ ఒక వ్యాయామం చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ చేస్తూ రైస్ పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఓకే 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 సురేష్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్ అలాగే ఇప్పుడు బ్లడ్లో షుగర్ ఎంత ఉండాలి, యూరిన్ షుగర్ ఎంత ఉండాలి సార్? యూరిన్లో షుగర్ ఎప్పుడు ఉండకూడదు, యూరిన్ షుగర్ ఎప్పుడు నిల్లు ఉండాలి. బ్లడ్లో తినక ముందు కానీ షుగర్ టెస్ట్ చేసినట్లయితే 126 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉండాలి. జనరల్గా మనం ఏం చెప్తామంటే 70 నుంచి 100 వరకు నార్మల్గా చెప్తాం అన్నమాట. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 70 to 100 ఈజ్ ద నార్మల్. సో అది 100 నుంచి 126 మధ్యలో బార్డర్ లైన్ అంటాం అన్నమాట. అంటే షుగర్ వ్యాధి డెవలప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేటటువంటి రేంజ్ అనమాట. అదే తిన్న తర్వాత 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి ఉంది అని అంటాము. జనరల్గా ఏంటంటే తిన్న తర్వాత 140 కంటే తక్కువ ఉండాలి. 140 నుంచి 200 లోపు ఉండే వాళ్ళకి ఏమవుతామంటే బార్డర్ లైన్ షుగర్ లెవెల్స్ అంటాం అనమాట, ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని అంటాం అనమాట. సో 110 to 126, 140 to 200 ఏమంటామంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం. వీళ్ళకి షుగర్ వ్యాధి వచ్చేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అదే సమయంలో ఈ వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, న్యూట్రిషనల్ థెరపీ తీసుకోవడం మూలంగా ఈ యొక్క షుగర్ వ్యాధిని బాధపడేటువంటి ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు. ఓకే సార్, వసీం గారు లైన్లో ఉన్నారు కనిగిరి నుంచి. వసీం గారు నమస్తే అండి. హలో హలో వసీం గారు నమస్తే. నమస్తే సార్. డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి వసీం గారు. నా పేరు వసీం సార్. సార్ నేను కనిగిరి సార్. నేను చెప్పండి సార్, మా ఊర్లో అంతా మీ దగ్గరికి వస్తుంటారు సార్. ఓకే సార, షుగర్ ఉంది మాకు. ఓకే, అది ఏంటంటే ఈ మధ్య మా టాబ్లెట్స్ అయితే మింగుతున్నాను సార్, అయినా కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే, అదే సార్ మీ దగ్గర రావాలి సార్. నేను వచ్చాను సార్ పాత క్లినిక్, అక్కడ లేనని చెప్పారు. మా హాస్పిటల్ ఇప్పుడు ఎస్టు సినిమా హాల్కి ఎగ్జిట్ గేట్ ఎదురుగా మార్చబడిందండి, కొత్త బిల్డింగ్ లోకి మారినాము. మీరు ఒకసారి వచ్చి చూసినట్లయితే ఎందువల్ల షుగర్ నియంత్రణ లేదు, మందులు ఏమన్నా చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తాం. ఓకే సార్. అదే సార్, మా ఊర్లో వాళ్ళంతా మీ దగ్గర వచ్చి చూపిస్తారు సార్. ఓకే ఓకే సార్, అదే సార్ వస్తాను సార్ నేను. మంచిదండి. అవునండి, ఎస్టు సినిమా హాల్కి ఎగ్జిట్ గేట్ ఎదురుగా ఉంటుందండి. ఎస్టు సినిమా హాల్ దగ్గర ఎగ్జిట్ గేట్ ఆపోజిట్ లో మీరు ఎలాగో మీరు అంటే మీ ఊర్లో అందరికి తెలుసు కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ రండి, తినకుండా రండి. ఫాస్టింగ్ లో షుగర్ అనేది టెస్ట్ చేసుకోవాలి కాబట్టి మీ పాత రిపోర్ట్లు ఉన్నా కూడా సార్ దగ్గరికి తీసుకురండి. అదే అదే మీరు తీసుకొని రండి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ వసీం గారు. ఓకే రైట్. సో డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. ఓకే సార్, అలాగే కొంతమంది ఏదన్నా లైక్ షుగర్ ఐటమ్స్ ఎక్కువ తిన్నా, షుగర్ ఉన్న వాళ్ళు ఏదన్నా షుగర్ ఐటమ్స్ ఎక్కువ తింటే ఒక 2 పాయింట్స్ ఇన్సులిన్ పెంచేసుకుందాము, ఏం కాదు ఆ రోజుకి అని అనుకుంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటారా? మంచిది కాదండి, ఆ విధంగా చేయడం మంచిది కాదు. కాకపోతే అంటే మనం ఏం చెప్తామంటే ఇంకా వాళ్ళు చంపుకోలేక కొంతమంది ఇంకా మా వల్ల కాదు తీసుకోవాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏం చూస్తామంటే ఫ్రూట్స్, మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడికాయ తినకుండా మామిడి పండు తీసుకోకుండా ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే 2 పాయింట్లు ఎక్కువ వేసుకొని అది ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న దాని మూలంగా స్వీట్ తింటే ఏమవుతుంది, ఎక్కువ కెలరీస్ వస్తాయి. ఆ కెలరీస్ అంటే యూటిలైజ్ అయిపోవాలి. ఆ యూటిలైజ్ దానికోసం ఏం చెప్తామంటే ఇన్సులిన్ 4 పాయింట్లు ఎక్కువ వేసుకొని తీసుకోండి అని అంటాము. దానివల్ల కంట్రోల్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. కానీ అలా చేయడం అనేది మంచిది కాదు, రెగ్యులర్గా అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, వన్ మోర్ కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మా పేరు శ్రీధర్ అమ్మ, బుచ్చుడు కాలం. శ్రీధర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మాకు షుగర్ వచ్చే అవకాశం దాకా ఉంది. చెప్పండి. ఈ షుగర్ గురించి ఏంటంటే ఒక బుక్ లాంటిది ఏదైనా తయారు చేస్తే అందరికి బాగా ఉపయోగపడుతుంది సార్. చేస్తామండి. ఇప్పుడు షుగర్ గురించి కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. అవునవును, ఉన్నాయండి, బుక్స్ ఉన్నాయి, పాంప్లెట్స్ ఉన్నాయి, అవన్నీ జనాలకి మనం ఏంటంటే తినే ఆహారాలు. ఓకే, అంటే మనకు పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి. ఓకే, షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బుక్ పరంగా అవగాహన ఇస్తే. ఓకే, బాగా చైతన్యం బాగా జాగ్రత్త సరేనండి. చేద్దామండి, షూర్, తప్పకుండా చేద్దాం. సో మనకి వరల్డ్ డయాబెటిస్ డే ఈ రోజు. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు మనం జరుపుకునేది ఏంటంటే అవేర్నెస్ కార్యక్రమం కోసమే ఈ డే అనేది మనకుంది. కాబట్టి షుగర్ మీద అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ లైవ్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాం. అవును మేడం, అది మేము చెప్పేది ఏంటంటే
ఒక బుక్ పరంగా ఉంటే బాగా కూడా ఇది బాగా హెల్ప్ జరుగుద్ది మేడం. పుస్తకాలు ఉన్నాయి, తెలుగులోనే మంచి పుస్తకాలు ఉన్నాయి. మీకు కన్వీనియంట్ కోసం కూడా ప్రతి పేషెంట్ కి మేము క్లినిక్ వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాము. పాంప్లెట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం తినాలి, ఎటువంటి నియంత్రణ చేసుకోవాలి, కాంప్లికేషన్ రాకుండా ఏం చేయాలి, అపోహలు ఏమైతే ఉంటే వాటి అన్నింటిని దూరం దానికోసం అన్ని పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఒకసారి హాస్పిటల్ సంప్రదించండి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. సార్, ఇందుకూర్పేట నుంచి గోపాల్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. గోపాల్ గారు నమస్తే అండి. హలో గోపాల్ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే గోపాల్ గారు, చెప్పండి. ఓకే, తినక ముందు 200, తిన్న తర్వాత 300, కంటిన్యూ ఇదే అవుతుంది ఇప్పుడు కూడా. ఓకే, అది మంచి నియంత్రణ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు, రండి ఒకసారి చూద్దాం. కంపల్సరీగా కంట్రోల్ చేస్తామండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అదే ఎందువల్ల ఇన్సులిన్ వేసినా కానీ కూడా ఎందువల్ల మీకు పనితనం తక్కువ ఉందో చూస్తాము, దానికి పరీక్షలు చేసి మీకు ఏ విధంగా సెట్ అయ్యేదానికి ఉంటుందో ఆ విధంగా డోస్ సెట్ చేసి ఇస్తాము. మంచి మందులు ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, కంట్రోల్ చేయొచ్చు. ఓకే, రైట్. అడ్రస్ ఐడియా ఉందా అండి మీకు గోపాల్ గారు? తెలుసా? ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే సార్, ఇప్పుడు షుగర్ కి సంబంధించి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేది తీసుకోవచ్చు, తీసుకోకూడదు? మెయిన్గా ఏం చెప్తామంటే, కెలోరీస్ అనేటువంటి తక్కువ వచ్చి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటూ ఉంటుంది అనమాట. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది, తీసుకోవడం మంచిది అనమాట. అంటే మనం ఎంత తిన్నా కానీ కూడా దాని నుంచి మనకి గ్లూకోజ్ యొక్క శక్తి అనేటువంటిది తక్కువ వచ్చేటటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటాం. లైక్ మనము ఫైబర్ ఫుడ్ లైక్ వెజిటేబుల్స్లో ఈ యొక్క ఆకుకూరలు కూరగాయలు వీటిని తీసుకోవడం మూలంగా మనకి ఎంత తిన్నా కానీ కూడా కడుపు నిండుతుందే కానీ దానివల్ల వచ్చేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకొని ఎక్కువగా కెలోరోజెనిక్ డైట్ లైక్ స్వీట్స్ కానీ ఇక యొక్క ఫ్రూట్స్లో అయితే మాత్రము ఇక మామిడి పండు ఇలాంటివి కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం మూలంగా షుగర్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో మనం ఎంత తిన్నా కానీ కూడా మనకి దానివల్ల వచ్చేటటువంటి శక్తి తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎంచుకొని తినడం అనేటువంటిది ఉత్తమంగా ఉంటుంది. ఓకే, సో ఎల్లైపాలెం నుంచి హబీబు నిసా గారు లైన్లో ఉన్నారు సార్, తీసుకుందాం. హబీబు నిసా గారు నమస్తే అండి. హబీబు నిసా గారు నమస్తే. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు షుగర్ ఉంది. ఓకే. 2011లో వచ్చింది సార్. ఓకే. నా వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఓకే అమ్మా. నాకు ఇప్పుడు మోకాళ్ళు కొద్దిగా నొప్పిగా వస్తుంది సార్. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా. ఓకే ఓకే, అదే ఒకసారి షుగర్ వచ్చి సంప్రదించండి. షుగర్ వల్ల ఏమన్నా కీళ్ళు ఏమైనా అరుగున్నాయా ఏదో చూస్తాము, చూసి దాని తగ్గ మందులు రాసిస్తాం అమ్మా, తగ్గుతుంది డెఫినెట్ గా. ఓకేనా అండి? సార్ మేడం, చెప్పండి చెప్పండి. సార్ అరిగుంటే ఏం చేస్తారు మోకాళ్ళకి? మోకాళ్ళకు గుజ్జు పట్టే మందులు ఉంటాయమ్మా, అవి ప్లస్ మీకు ఎక్సర్సైజ్ చెప్తాం అన్నమాట, ఫిజియోథెరపీ చేసుకోవడము ఇలా చేసుకోవాలమ్మా. ఓకేనా, ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, సో అలాగే సార్, ఒకళ్ళకి షుగర్ ఉంటే ఇంట్లో ఖచ్చితంగా అంటే ఇది వంశపారపరంగా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అనేది ఏం లేదు, ఛాన్సెస్ ఉంటుంది అని అనమాట. అంతే, ఇప్పుడు సింగిల్ పేరెంట్ డయాబెటిక్ ఉంటే వచ్చే ఛాన్స్ కంటే డబుల్ పేరెంట్స్ కానీ డయాబెటిక్ ఉన్నట్లయితే వచ్చే ఛాన్సెస్ 20-30% దాకా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నుంచి కూడా వాళ్ళకి 25-30 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క వ్యాయామం ఎక్కువగా చేసుకొని వాకింగ్ అయి చేయడం, ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇలా చేసుకొని దాంతో పాటు డైట్ని కానీ కంట్రోల్ చేసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు రాకుండా నియంత్రణ చేసుకోవచ్చు. అది మామూలుగా టైప్ 2 డయాబెటిక్ అనేటువంటిది జెనెటిక్ అంటాం అనమాట. టైప్ 1 డయాబెటీస్ అనేటువంటిది హెచ్ఐ డామినెంట్కి వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటిక్ ఉండే పేరెంట్స్ కానీ ఉన్నట్లయితే ముందు నుంచి మనం జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు. కృష్ణమూర్తి గారు అల్లిపురం నుంచి నమస్తే అండి.
కృష్ణమూర్తి గారు. నమస్తే మేడం. నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణమూర్తి గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మేము మామూలుగా ఒక 3 ఇయర్స్ నుంచి ఈ షుగర్ చెక్ చేయొచ్చు, షుగర్ మాకు 200 పైన ఉంటుంది తిన్న తర్వాత. ఓకే, ఇప్పుడు మా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకు న్యాచురల్ ఫుడ్స్ మన చెరుకు రసము, టెంకాయ నీళ్లు, ఈ తేగలు, ఈ మొక్కజొన్న కంకులు ఇటువంటివి తీసుకోవచ్చా? ఈ శనగ వేసనగలు తీసుకో అంటే మామూలుగా టెంకాయ నీళ్లు తీసుకోకూడదు, చెరుకు రసం తీసుకోకూడదు. ఇప్పుడు వేరుశనగల ఇలాంటివి ప్రోటీన్ వస్తుంది కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవాలి ఏదైనా కానీ, అంటే ఒక 5-10 గింజల కంటే ఎక్కువ తీసుకోకుండా కంట్రోల్గా చేసుకోవాలి. రైస్ తేగలు, తేగల కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తేగలు తినకూడదు. ఓకే సార్, ఓకే. అవి కనీసం లిమిటెడ్ క్వాంటిటీలో కూడా తీసుకోకూడదు. ఇంకా ఏం చెప్తామంటే రైస్ తగ్గించుకొని ఒక ఒక ముక్క. ఓకేనా అండి? ఓకే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే కాళ్ళకి తిమ్మిర్లు పట్టడం ఇదంతా వీటికి కూడా సమ్ ఫుడ్ కి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది అంటారు కదా, సో అది ఎలాంటి టెస్ట్, ఎలా చేస్తారు? అది మామూలుగా తిమ్మిర్లు న్యూరోపతి అనేటువంటిది మామూలుగా ఏంటంటే మనకు బీట్వల్ డెఫిషియన్సీ ఉండేటటువంటి వాళ్ళకి వస్తుంది అనమాట. అది షిల్లింగ్ టెస్ట్ అని చెప్పేసి చేసి దానిలో బీట్వల్ డెఫిషియన్సీ అనేటువంటిది ఆహారంలో మనం తీసుకుంటూ ఉన్నా కానీ కూడా అది అబ్జార్బ్ అయిపోకుండా జరుగుతుంటుంది. సో దానివల్ల ఏమైనా సమస్య వస్తుందా కనుక అని చేస్తామన్నమాట. ఇంతేకాకుండా ఇప్పుడు మామూలుగా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఈ యొక్క బి కాంప్లెక్స్లో బీ12వే కాకుండా థైమిన్ కూడా డెఫిషియన్సీ ఉంటుంది. ఈ యొక్క థైమిన్ డెఫిషియన్సీ, బీ12 డెఫిషియన్సీ ఇవి రాకుండా వాటి యొక్క సప్లిమెంట్ తీసుకొని వాటిని నియంత్రణ ఉంచుకోవచ్చు. ఓకే, అలాగే అధునాతన చికిత్సలు షుగర్ కి సంబంధించి ఇప్పట్లో ఏమన్నా ఉన్నాయా? మామూలుగా రీసెర్చ్ జరుగుతూ ఉంది, మెడిసిన్స్, ఇంజెక్షన్స్, అవి మంచి మంచి ఇంజెక్షన్స్ వస్తున్నాయి. మామూలుగా ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి, అవి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా రాలేదు. ఓకే, అలాగే సార్ ఇప్పుడు ప్యాంక్రియాస్ కి సంబంధించి కూడా ఈ షుగర్ వల్ల ఎఫెక్ట్ అని వింటూ ఉంటాం. అవును, సో ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? ఈ ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అయిన తర్వాత, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అయిన తర్వాత ఈ యొక్క బీటా కణాలు అనేటువంటివి విచ్ఛిన్నం అయిపోతాయి కాబట్టి ఈ యొక్క బీటా కణాల నుంచి మనకి ఇన్సులిన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్యాంక్రియాస్ కానీ పూర్తిగా చనిపోయినట్టయితే చాలా వరకు నెక్రోస్ అయిపోతుంది. ఇలా అయిపోయినప్పుడు తగిన మోతాదులో ఇన్సులిన్ అనేటువంటిది రాదు కాబట్టి వీళ్ళకి ఇన్సులిన్ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, వీళ్ళకి ట్యాబ్లెట్స్తో సెట్ చేయడం కష్టం. ఇలాంటి వాళ్ళకి మనం ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ లాగా ఈ యొక్క ప్యాంక్రియాటైటిస్ ఇబ్బంది వల్ల వచ్చేటువంటి ఈ యొక్క డయాబెటీస్ ఎవరైతే డెవలప్ అవుతారో వాళ్ళకి ఇన్సులిన్ అనేటువంటిది ట్రీట్మెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో కమలా గారు లైన్ లో ఉన్నారు సార్. కమలా గారు నమస్తే అండి. హలో, హలో కమలా గారు నమస్తే. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మాట్లాడండి, చెప్పండి కమలా గారు. నాకు షుగర్ మొన్న కరోనా తర్వాత అటాక్ అయిందండి. ఓకే, అప్పటి నుంచి ఏంటంటే మా టాబ్లెట్ వాడుతున్నాను షుగర్ సంబంధించి గ్లూకోమస్తని. ఓకే, ఇప్పుడు సడన్ గా ఈ మధ్య లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంటే వెళ్ళి టెస్ట్ చేసుకున్నాను. ఓకే, ఆ షుగర్ 300 అబో అట్లా చూపించిందండి. ఓకే, అదేమ్మా కరోనా తర్వాత షుగర్ లెవెల్స్ అంటే అమాంతంగా పెరిగిపోతున్న చూస్తున్నాము. మీరు ఒకసారి వచ్చినట్లయితే మీరు వాడే మందులు కాకుండా కొద్దిగా మందులు చేంజ్ చేసుకొని డైట్ థెరపీ చెప్తాము, ఎక్సర్సైజ్ అవి చేసుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకోండి. సార్ ఈ మధ్య టెస్ట్ చేసుకుంటే సార్ షుగర్ లెవెల్స్ 91 చూపించింది సార్. ఓకే, మంచిది కదమ్మా. ఫాస్టింగ్ లో 91 చూపించింది సార్, తర్వాత డైట్ తీసుకున్న తర్వాత 120 చూపించింది సార్. అది లో షుగరా ఏదైనా? నార్మల్, నార్మల్ అమ్మా. కాబట్టి తిన్న తర్వాత 140 పైన అలా ఉండొచ్చు, 200 కంటే తక్కువ ఉండాలా. 120 ఉంటే ఇంకా మంచిది కదా, తినక ముందు 90 ఉంది నార్మల్, 70 నుంచి 100 వరకు నార్మల్. 90 అంటే లో షుగర్ ఏమని? 55 కంటే తక్కువ అయితే లో షుగర్ గా తీసుకుంటాం. రైట్ కమలా గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్, అలాగే ఇప్పుడు అంటే కాలర్ అడిగినట్టు ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ లో షుగర్ పడిపోయింది అనుకోండి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు? షుగర్ లెవెల్స్ పడిపోతే ఇమ్మీడియట్గా జరిగేది ఏంటంటే బ్రెయిన్ డెత్. ఈ బ్రెయిన్ సెల్స్ అనేటివి హైపాక్సిక్ అయిపోతుంది అనమాట, వాటికి తగిన గ్లూకోజ్ అనేటువంటిది జరగకపోతే ఏమవుతుందంటే ఫిట్స్ వస్తాయి. సో 55 కంటే కూడా షుగర్ లెవెల్స్ తగ్గడం మూలంగా ఫిట్స్ రావడము, అన్కాన్షియస్ అయిపోతారు, స్పృహ కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. వీళ్ళకి ఇమ్మీడియట్గానే మనం గ్లూకోజ్ సప్లిమెంట్ ఇచ్చేసామంటే, డెక్స్ట్రోజ్ కానీ ఎక్కించామంటే ఇమ్మీడియట్గా రికవర్ అయిపోతారు. 30 mg/dL దాకా కూడా పేషెంట్ కాన్షియస్గానే ఉంటారు. 30 కంటే తక్కువ అయిందంటే మాత్రం ఒక్కసారిగా వాళ్ళు మన స్పృహ కోల్పోవడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇది ఎక్కువసేపు కానీ ఈ విధంగా స్పృహ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళని రికవర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. బ్రెయిన్ డెత్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి ఇమీడియట్గా 5 to 10 minutes లో కల్లా వాళ్ళని తీసుకొచ్చి తగిన ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే 100% డెఫినెట్గా ఇమీడియట్లీ పేషెంట్ లేచి కూర్చొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది, మిరాకిల్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకని షుగర్ లెవెల్స్ తక్కువైంది కరెక్ట్గా నిర్ధారణ చేసి దానికి కరెక్ట్గా కానీ ఇమీడియట్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే పేషెంట్ బాగా సాటిస్ఫై అవుతారు, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, అలాగే చాలా మంది షుగర్ ఎక్కువైనా కూడా కోమాలోకి వెళ్ళే స్టేజ్ కూడా ఉంటుంది. సో ఈ కోమాలోకి ఎందుకు వెళ్తారు? ఈ షుగర్ లెవెల్స్ అత్యధికంగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ బ్రెయిన్కి ఎక్కువకపోతే ఏమవుతుంది, గ్లూకోటాక్సిటీ అన్నమాట. ఈ యొక్క బ్రెయిన్ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క ఎక్కువ అధికమైనటువంటి గ్లూకోజ్ లెవెల్కి గురి చేయడం మూలంగా ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోటాక్సిటీ వల్ల బ్రెయిన్ సెల్స్ డెత్ అవుతాయి అన్నమాట, బ్రెయిన్ సెల్ డ్యామేజ్ అవుతాయి, దానివల్ల వాళ్ళు కోమాలోకి వెళ్తారు. దీన్ని హైపర్గ్లైసిమిక్ హైపరాస్మోనల్ స్టేట్ అని అంటాం అనమాట. సో ఇలాంటి వాళ్ళు వీటిని రికవర్ చేయడం చాలా కష్టం. ఇలా ఉన్నప్పుడు ఏమంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని ఆ బ్రెయిన్ సెల్స్ ఏమైతే డ్యామేజ్ అయినాయో దానికి తగినటువంటి ఆక్సిజనేషన్ కానీ అందించి షుగర్ లెవెల్స్ని తక్కువ చేసుకొని దాని ఇంకా అంతేకాకుండా షుగర్ లెవెల్స్ అధికమైనటువంటి కొన్ని కారణాలు ఉంటాయన్నమాట, లైక్ ఇన్ఫెక్షన్స్, డీహైడ్రేషను, ప్రెగ్నెన్సీ, లేకపోతే టిష్యూ ఇస్కీమియా డెవలప్ అవ్వడం, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అటువంటివి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఏ కారణం వల్ల మనకు షుగర్ లెవెల్స్ పెరిగాయి అన్నటువంటిది చూసుకొని దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా పేషెంట్ని రికవర్ చేయడం వీలవుతుంది. ఓకే, అండ్ షుగర్ వల్ల ప్రతిదీ అంటే తల నుంచి పాదం వరకు ప్రతిదీ సమస్య, ప్రతి కణం అఫెక్ట్ అవుతుంది. ఓకే, సో షుగర్ రాకుండానే అంటే ఇంట్లో వాళ్ళకు ఉన్నా కూడా ముందుగా రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? రెగ్యులర్ ఎక్సర్సైజ్ డెఫినెట్గా డైలీ మార్నింగ్ మార్నింగ్ కానీ లేకపోతే వీలు కాకపోతే ఈవినింగ్ అయినా కానీ కూడా మినిమం 1/2 to 1 hour వాకింగ్ చేయడం కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ లేకపోతే యోగా చేయడం, యోగా ప్రాక్టీస్ చేయడం కానీ చేసుకుంటూ మోతాదులు మిత్తంగా తినాలి. అవసరమైన మోతాదులు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తినాలి. మనం చేసే పని ఎంత, మనం ఎంత చేస్తున్నాం, మనకి ఎంత ఎనర్జీ కావాలి పర్ డేకి ఆ మోతాదులు మాత్రమే మనం తీసుకోవాలి. దాంట్లో కార్బోహైడ్రేట్ అనేది తగిన మోతాదులోనే ఉండాలి. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉండకుండా తక్కువ ఉన్నా పర్లేదు. ప్రోటీన్ డైట్ తీసుకుంటూ కొద్దిగా లైట్గా ఫ్యాట్ డైట్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్ మితంగా తీసుకోవడం మూలంగా మనము ఈ యొక్క ఈ యొక్క డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే, అండ్ కొంతమంది సార్ ఇప్పుడు 400 షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా యాక్టివ్గానే తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం. కొంతమంది 200 ఉన్నా కూడా అంటే 250-300 ఉన్నా కూడా చాలా వీక్గా అయిపోయి పడిపోతూ ఉంటారు. అంటే బాడీ తత్వాన్ని బట్టి కూడా ఇది ఉంటుందా? అవును, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 400-500 ఉండే, 500 కాదు 600-700 ఉండే పేషెంట్ కూడా నార్మల్గా వస్తారు, నడుచుకుంటూ వస్తారు, మనతో మాట్లాడతాడు, ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. 200 ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జెనెటిక్ స్టేటస్ అనమాట. సో వీళ్ళకి కొద్దిగా ఎక్కువైనా కానీ కూడా లైట్ స్టిమ్యులస్ కూడా అయితే పెద్దగా ఉంటుంది. వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండము, లంగ్ ప్రాబ్లమ్స్ ఉండము, దానివల్ల ఆయాసంగా ఇలా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క ఇప్పుడు ప్రతి ఒక్కరికి లైఫ్ స్పాన్ అటువంటిది 100 years ఉండదు. ఒకరు 60 years, 70 years, 80 years అంటే అది డిపెండ్స్. అది ఎట్లా అంటే మనం పుట్టినప్పటి నుంచి మన నడవడిక, మనం ఎలా నడుచుకుంటున్నాము, మన ఆహార తత్వం ఏంటి, మన అలవాట్లు ఏంటి, దీని మీద బేస్ అయి ఉంటుంది దాని షుగర్ లెవెల్స్. అంటే షుగర్ అంటే ఒక వన్ టైప్, అంతే ఒక ఇదే కాకుండా మిగతావి కూడా చాలా అంటే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా కాంప్లికేషన్స్ రావాల్సిన అవసరం కొంతమందిలో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళు తక్కువ కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఇప్పుడు ప్రతి దానికి కూడా వ్యాక్సినేషన్స్ అనేది వస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో షుగర్కి సంబంధించి కూడా ఏదైనా వ్యాక్సిన్ ఉందంటారా? అంటే టైప్ 1 డయాబెటీస్కి చెప్పలేం, ఫ్యూచర్లో ఇన్సులిన్ అటువంటిది ఉత్పత్తి కాదు. టైప్ 2 డయాబెటీస్ అనేటువంటిది ఇన్సులిన్ ఉన్నా కానీ కూడా దాని యొక్క పనితనం అనేటువంటిది లేకపోవడం వల్ల జరిగేది కాబట్టి చెప్పలేం. టైప్ 2 డయాబెటీస్కి వ్యాక్సినేషన్ అటువంటిది ఇప్పటికీ వీలు కాదు. టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ అటువంటిది మనం ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రికమెండ్ టెక్నాలజీతో వీలవుతుందేమో ఫ్యూచర్లో చూడాలి. ఓకే, ఇంకా షుగర్కి సంబంధించి ఎలాంటి అంటే అపోహలు కావచ్చు, వాత్సవాలు కావచ్చు, ఎలాంటివి ఉన్నాయి సార్? జనరల్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ చెప్పినాం కదండి, ఇందాక మీరు చెప్పినట్టు చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే షుగర్ వస్తుంది అనేది. చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకున్న వల్ల రాదు, అది ఇన్సులిన్ యొక్క హెచ్చు తగ్గుల వల్ల వచ్చేటటువంటి వ్యాధి. ఆ రుగ్మత అనేటువంటిది ఇన్సులిన్ కంట్రోల్గా ఉంచుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లము. కాబట్టి మనము ఎంత చక్కెర పదార్థాలు తిన్నా కానీ కూడా మన శరీరంలో కానీ ఇన్సులిన్ తగిన మాత్రం ఉత్పత్తి అవుతూ ఉంటే షుగర్ వ్యాధి రాదు. మెయిన్గా మేము చెప్పాల్సింది ఏంటంటే షుగర్ పేషెంట్లు షుగర్ వ్యాధి ఉంది అన్న తర్వాత జనరల్గా ఏం చెప్తారు అంటే ఈ షుగర్ లెవెల్స్ని వచ్చేటప్పుడు
ఇప్పుడు టెస్టింగ్ వచ్చేటప్పుడు అర్లీ మార్నింగ్ తినకుండా రమ్మని చెప్తాము. ఆ తినకుండా వచ్చేటప్పుడు ఆ రోజు ముందు రోజు మాత్రలు వేసుకోరు. ముందు రోజు మాత్రలు వేసుకోకుండా అర్లీ మార్నింగ్ మాత్రలు ట్యాబ్లెట్లు వాడకుండా టెస్ట్కి ఇస్తారనమాట. ఇది చాలా చాలా కామన్గా చూసేటటువంటి మిస్టేక్. ఇప్పుడు షుగర్ లెవెల్స్ అనేటువంటి కంట్రోల్ అయినాయా లేదా పెట్టిన మందులు సరిపోయినాయా లేదా అనేది అర్థం కావాలి అని అంటే కంపల్సరీగా మనం ప్రిస్క్రైబ్ చేసిన ట్యాబ్లెట్ వేసుకుని టెస్టింగ్కి ఇవ్వాలి. అలా కాకుండా మాత్ర వేసుకోకుండా ఎందువల్ల వేసుకోలేదు అంటే షుగర్ తగ్గిందా లేదా చెక్ చేసుకోదానికి అంటే ఎట్లా చెక్ చేస్తా, ఆల్రెడీ మీరు షుగర్ పేషెంట్, షుగర్ పేషెంట్ మీరు షుగర్ వ్యాధిన ఉన్నారు, దానికి డాక్టర్ గారు మీకు మందులు పెట్టారు, ఈ ఆ మందు పనిచేసిందా లేదా తెలుసుకోవాలి అంటే ట్యాబ్లెట్ వేసుకుని టెస్టింగ్ ఇవ్వాలి. అది లేకుండా టెస్టింగ్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. అంతేకాకుండా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఫ్రూట్స్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతాయి. కానీ ఫ్రూట్స్ లైక్ ఇందాక చెప్పినట్లు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటివి తక్కువగా ఉండేటటువంటి ఫ్రూట్స్ తీసుకోవడంలో తప్పు లేదు. జామకాయ, నేరేడు పండు ఇలాంటివి ఇవి తీసుకోవడంలో తప్పు లేదు. అంతేకాకుండా ఫ్రూట్స్ అంటే చాలా చాలా అవసరం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే న్యాచురల్గా ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఫ్రూట్స్లో ఉంటాయి. తినే రైస్ తగ్గించుకొని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి దానివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి, కానీ అనర్థాలు ఏమీ ఉండవు. ఓకే, సర్దార్ గారు లైన్లో ఉన్నారు సార్. సర్దార్ గారు నమస్తే అండి. హలో సర్దార్ గారు, నమస్తే మేడం. సార్ మీరు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టేసి మీ సందేహాన్ని ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. టీవీ చూస్తూ మాట్లాడారంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ మీ ఇష్టం. చెప్పండి చెప్పండి. నమస్తే సార్. నమస్తే సర్దార్ గారు, చెప్పండి. సార్ అమ్మకి 450 ఉంది షుగర్. ఓకే, ఇప్పుడు ఏమంటే 250 దాకా వచ్చింది. ఓకే, బొప్పాయి తినొచ్చా? బొప్పాయి తినకూడదండి, పండు బొప్పాయి తినకూడదు. పండు బొప్పాయి తినకూడదు, ఎక్కువ అయిపోతుంది షుగర్. పచ్చి బొప్పాయి సార్? పచ్చి బొప్పాయి తక్కువ, ఒక ముక్క రెండు ముక్కలు ఏం కాదు. రైట్ సర్దార్ గారు, ఓకేనా అండి? ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? ఆకుకూరలు కూరగాయలు ఉడకబెట్టి ఎక్కువగా ఇవ్వండి, అన్నం తక్కువ పెట్టండి, చపాతి అయితే ఒకటి రెండు చపాతి కంటే ఎక్కువ వద్దు, తక్కువ మోతాదులో తినండి, ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తినండి, పండ్లలో జామకాయ నేరేడు పండు ఇలాంటివి తీసుకోండి, ఆపిల్ తినాలనుకుంటే ఒక ముక్క, ద్రాక్ష అయితే రెండు మూడు కంటే ఎక్కువ లేకుండా తక్కువ మోతాదులో తీసుకోండి, ఎక్కువ మోతాదులో కాకుండా. ఓకే రైట్ సర్దార్ గారు, మీరు డాక్టర్ గారిని ఒకసారి కలవాలనుకుంటే మనకి S2 ఎగ్జిట్ గేట్ ఆపోజిట్ లో ఉంటుంది హాస్పిటల్, అలీస్ డయాబెటిక్ హాస్పిటల్. ఓకేనా? ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 08612303999 కి కాల్ చేయండి. 08612303999. ఓకే సార్, మనం చూసినట్లయితే అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము, బట్ ఎక్కువ మంది అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువగా కూడా మనం షుగర్ వ్యాధిగ్రస్తులను చూస్తూ ఉన్నాం. సో ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు అంటే ఇప్పటిదాకా చేస్తున్నారు? ముఖ్యంగా ఈ మధ్యకాలం చూసినట్లయితే ఈ 2000 ఎరా నుంచి కూడా మనకి మధుమేహ వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయినారనమాట. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 161 మిలియన్ పీపుల్ ఈ యొక్క మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. మన ఇండియాలో చూసుకున్నట్లయితే 10 crores 10 కోట్ల మంది జనాలు మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో ఒకరికి షుగర్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇది ఎందువల్లనంటే ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే ఈ యొక్క ఆధునీకరణ అనేది జరగడం వల్ల
ప్రజలు చాలా వరకు కూడా గ్రామాల్లో ఉండకుండా వాళ్ళ యొక్క వసతులు అనేటివి సరిగ్గా ఉండకపోవడం వల్ల గ్రామాల్లో పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఉద్యోగరీత్యా కావచ్చు, వాళ్ళ యొక్క పనుల వల్ల కావచ్చు, పట్టణీకరణం అనేటువంటిది ఎక్కువైపోయింది. ఇప్పుడు పాతకాలం చూసుకున్నట్లయితే ప్రతి ఏ చిన్న విషయానికి కూడా మనం ఏంటంటే నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఏంటంటే ఒక 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ కానీ 5 కిలోమీటర్స్ అయినా కనుక నడుచుకుంటూనే వెళ్ళి మన పనులు మనం చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పట్లో ఏంది, ప్రతి చిన్న పనికి కూడా మనం వాహనాలు వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రతి దానికి మనం బైక్ కానీ కారు కానీ లేకుండా మనం బయటికి వెళ్ళట్లేదు. సో వాకింగ్ లేదు, సెడెంటరీ లైఫ్, నిశ్చల జీవన శైలి అనేటువంటిది పెరిగిపోయింది. జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూసినట్లయితే చిన్నపిల్లల్లో మా చెప్పండి అమ్మా. లక్ష్మి గారు లైన్ లోకి వచ్చారు సార్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. నమస్తే. మా అక్కకి షుగర్ ఉంది. మా చెప్పండి అమ్మా. మా అక్కకి షుగర్ సార్. ఓకే. షుగర్ ఉంది. ఓకే. 46. ఓకే. బ్లడ్ తగ్గిపోతా ఉంది. బ్లడ్ ఎంత ఉంటుందమ్మా? చాలా డౌన్ అయిపోయి వల్దిరిగిపోతా అట్లా ఉంటుంది సార్. సార్ ఒకసారి రండమ్మా. ఒకసారి మీరు వచ్చినట్లయితే మీకు రక్తం ఉత్పత్తి అవడంలో లోపమా లేకపోతే ఎందువల్ల తక్కువగా ఉంది, మీ రక్తం తక్కువ కారణాలు ఏంటి, దానికి ఏ విధంగా చేస్తే మీ రక్తం అధికంగా వస్తుంది అనేటువంటి చెప్తాం. ఓకేనా లక్ష్మి గారు? చెప్పండి మేడం. మీరు మీ సిస్టర్ ని ఇది వరకు అంటే పాత రిపోర్ట్లు అన్ని తీసుకుని ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. మీకు తగిన ట్రీట్మెంట్ అనేది అందజేస్తారు. ఓకేనా? హాస్పిటల్ వచ్చేసి మనకి S2 సినిమా హాల్ ఉంది కదా, దానికి ఎగ్జిట్ గేట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఓకేనా? సరే మేడం. ఓకే. సరే. ఓకే రైట్ సార్. అలాగే మనం ఇప్పుడు గెస్టేషనల్ డయాబెటీస్ అనేది కూడా మీరు ఇది వరకు కూడా చెప్పున్నారు, సో దాని గురించి కూడా తెలియజేయండి సార్ మరొకసారి. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు చెప్పినట్లు ఈ యొక్క మోడర్న్ ఎరాలో మనం చూసినట్లయితే ఇన్ఫర్టిలిటీ అనేటువంటిది చాలా కామన్గా ఉంది. సో ఎందుకంటే బిడ్డలు పుట్టడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఈ PCOD సమస్యలు ఎక్కువగా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా చూసినట్లయితే మెన్సెస్ రెగ్యులర్గా ఉండకపోవడము, బరువు అధికంగా పెరిగిపోవడము, ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే మనలో ఉన్నటువంటి ఆహార అలవాట్లలో మార్పులు రావడము, జీవన శైలిలో మార్పులు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆడపిల్లల్లో ఎక్కువగా ఈ యొక్క మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము, మెన్సెస్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము, PCOD సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ PCOD సమస్యలు ఎక్కువైపోవడం వల్ల వీళ్ళకి గర్భధారణ ధరించడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం మనం ఎవరు చూసినట్లయితే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎందువల్ల అంటే ఈ యొక్క మనంలో వచ్చేటువంటి ఆహార అలవాట్లలో మార్పులు, సరిగ్గా వ్యాయామం చేయకపోవడము, జీవన శైలిలో మార్పులు రావడం మూలంగా. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్త్రీ ఎవరైతే గర్భధారణ ధరిస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు సరిగ్గా వ్యాయామం చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి షుగర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో డైట్ కంట్రోల్ చేసుకుంటూ, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటూ, సరిగ్గా కంట్రోల్గా వ్యాయామం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క బార్డర్గా ఈ యొక్క షుగర్ లెవెల్స్ ఉండేవాళ్ళు నియంత్రణలో ఉంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ప్రెగ్నెన్సీలో ఒకవేళ కానీ షుగర్ లెవెల్స్ కానీ వచ్చిన పెరిగినట్లయితే, షుగర్ వ్యాధి కానీ వచ్చినట్లయితే దాన్ని చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. ఎందుకనంటే తల్లి మీదనే కాదు బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ షుగర్ అనేటువంటి ఎక్కువగా ఉండడం అనేటువంటిది, బిడ్డకి అనర్ధాలు అనేటువంటి జరుగుతాయి కాబట్టి ప్రతి నెల చెక్ చేయించుకొని తగిన మోతాదులో ఇన్సులిన్ వాడుకుంటూ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా బేబీని వాళ్ళు డెలివరీ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇమీడియట్గా వాళ్ళు చేసుకోవాల్సింది అంటే డైట్ కంట్రోల్ అంటే మేము డైట్ అంటే రైస్ తగ్గించుకోమని చెప్తాము, కానీ మిగతా డైట్ కంట్రోల్ చేయమని చెప్పం. ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోమంటాం. వీళ్ళకి మెయిన్గా ఇన్సులిన్ మీద పెడతాం కాబట్టి ఈ ఇన్సులిన్ అటువంటి తగిన మోతాదులో వాడుకుంటూ రెగ్యులర్ చెకప్కి వచ్చి ఆ బేబీని కానీ మదర్ని కానీ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 100% ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళు డెలివరీ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. మహబూబ్ జానీ గారు లైన్లో ఉన్నారు సార్, తీసుకోండి. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మహబూబ్ జానీ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మేడం మా అమ్మకి ఏంటంటే షుగర్ ఉంది. ఓకే. సార్ మామూలుగా చికెన్ మటన్ ఫిష్ లాంటివి ఏమైనా తినొచ్చా?
అమ్మ ఎక్కువగా తినకూడదు, నెలకి ఒకసారి కానీ రెండు సార్లు కానీ, అది కూడా చికెన్ అయితే తక్కువ ఒక రెండు మూడు పీసులు కంటే ఎక్కువ ఉండకూడదమ్మా. మటన్ తినడం వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంటుంది. గుడ్డు గుడ్డు ఉడకబెట్టి పై దివ్వండి లోపలిది కాకుండా. తర్వాత ఫిష్ వారంకు ఒకసారి తీసుకోవచ్చు, ఒక పీస్ కంటే ఎక్కువ వద్దు. ఓకేనా? హలో, ఓకేనా? ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? సార్ అలాగే ఇప్పుడు ఇదివరకు కాలంలో కూడా రైస్ తినేవాళ్ళు, సో ఇప్పుడు కూడా రైస్ తింటున్నారు. అప్పుడు లేని అంటే అప్పట్లో మనం ఎక్కువ షుగర్ పేషెంట్స్ అనేది వినలేదు, చూడలేదు కూడా. సో అప్పట్లో లేని షుగర్ ఇప్పుడు రైస్ తింటుంటే ఎందుకు వస్తుంది అంటే మీరు ఏమంటారు? జీవన శైలిలో మార్పులు. అంతేకాకుండా ఇప్పుడు మనం అంతకు ముందు ఏంటంటే ఎరువులు అనేటువంటివి ఎక్కువ తక్కువగా వాడేవాళ్ళం. న్యాచురల్గా కృత్రిమంగా వాడే ఎరువుల కంటే కూడా న్యాచురల్ ఎరువులు తీసుకునే వాళ్ళం. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు మనం పాలిష్డ్ రైస్ ఎక్కువగా వాడుతున్నాం. అంతకుముందు ఏంటంటే దంపుడు బియ్యంలాగా ఈ యొక్క అల్యూరాన్ పొర అనేటువంటిది ఉంటుందన్నమాట. సో దీనివల్ల బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండేటటువంటి రైస్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పాలిష్ చేసిన రైస్ వల్ల ఏమవుతుందంటే విటమిన్స్ అనేటువంటివి ఉండడం లేదు. ప్లస్ దాంట్లో అంతేకాకుండా రైస్ అయితే తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ మొత్తంలో మనకి ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ వస్తుంది. దాని తగ్గ కష్టం మనం చేయాలి, దాని తగ్గ వినియోగం ఉండాలి. మనకేంటంటే అదే పాతకాలంలో చెప్పినట్లు ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా ఏదైనా మనం పని చేసుకున్నా కానీ ఖాళీ నడకన చేసుకోవాలా అనేటు. ఇప్పుడు ప్రతిదానికి చాలా ఎక్విప్మెంట్ మారిపోయింది. మనం ఈవెన్ ఇంట్లో బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్స్ వచ్చేసినాయి. ఈవెన్ ఇప్పుడు స్నానం చేయాలన్నా కానీ మిషనరీస్ వచ్చేసాయి అన్నమాట. సో ప్రతిదానికి ఇప్పుడు మనం పని ఏమి లేకుండా సెడెంటరీ లైఫ్ అనేటువంటిది ఎక్కువగా అయిపోయింది. కాబట్టి షుగర్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువైపోతుంది, షుగర్ వ్యాధిని బాధను పడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిదంటారా? ఏదైనా కానీ కూడా వచ్చే కెలోరీస్, రైస్ అంటే ఇన్ని కెలోరీస్ అనేటువంటిది. ఇప్పుడు ఒక 100 grams రైస్ తీసుకున్నట్టయితే వచ్చేటటువంటి క్వాంటిటీ ఆఫ్ కెలోరీస్ అనేటువంటి కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఎటువంటి రైస్ అయినా కానీ కూడా అదే విధమైన కెలోరీస్ వస్తాయి. కాకపోతే బ్రౌన్ రైస్తో వచ్చేటటువంటి కెలోరీస్ కొద్దిగా తక్కువ, కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం అనేటువంటిది మంచిది. అంతేకాకుండా బ్రౌన్ రైస్ అయినా ఏ రైస్ అయినా కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఓకే, సో ఫైనల్గా సార్ ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మా వ్యూయర్స్కి మీ ద్వారా ఏమన్నా సలహాలు అందచేస్తారా? ప్రతి ఒక్కరూ ఏంటంటే తగిన మోతాదులో మనకి ఎంతవరకు అయితే ఆహారం అవసరమో, ఎక్కువగా ఆకలేసినా కానీ కూడా అతిగా తినడం అనేటువంటిది మంచిది కాదు. మనం చేసే పని ఎంత, మనం ఎంత కష్టపడుతున్నాం, మనకి ఎంత ఎనర్జీ అవసరమో ఆ మేరకు మాత్రమే ఆహారం తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ క్రమం తప్పకుండా తూచాగా చేసుకుంటూ ఉన్నట్లయితే, ఆహారపు అలవాట్లు మార్చుకున్నట్లయితే, నైట్ టైం ఇప్పుడు కావాల్సి ఇప్పుడు చూస్తూ ఉంటాము రాత్రి 9-10 o'clock తినేసి ఇమీడియట్గా పండుకోవడము ఇలా జరుగుతుంటుంది. నైట్ టైం ఫుడ్ ఎక్కువగా తినేసి పడుకుంటూ ఉంటారు. ఇవంతా వాటి వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దానివల్ల అధిక బరువు పెరగడము, షుగర్ వ్యాధిని బాధపడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మంచి ఆహారపు అలవాట్లు ఉంచుకొని క్రమం తప్పకుండా తుచ తప్పకుండా వ్యాయామం చేసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనము షుగర్ వ్యాధి రావడం అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ఈజీగా సాధ్యమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మంచి సలహాలు సూచనలు అందచేశారు. మీరు ఇంకా మంచి మంచి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అలీస్ డయాబెటీస్ సెంటర్, పొగతోట, నెల్లూరు. ఇది వాటి ప్రత్యేక హెల్త్ లైన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.